హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ ఈ వాక్యాన్ని వింటున్నటువంటి వీక్షిస్తున్నటువంటి నా ప్రియ సహోదరుడా సహోదరి మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఎలా ఉన్నారు బాగున్నారా ఈ సంవత్సరం అనేకమైనటువంటి విపత్కర పరిస్థితుల్లో నుంచి దేవుడు మనల్ని కాపాడినందుకు ప్రభువుని స్తుతిస్తున్నారా మరి కొద్ది దినములు గంటలు కూడా అనొచ్చు కొన్ని గంటల్లో మనం నూతన సంవత్సరంలోనికి ప్రవేశించబోతున్నాం మరి గడిచిన కాలమంతా మనం చూసుకుంటే అనేకమైనటువంటి విపత్కర పరిస్థితులు ఒకట రెండు అనేకమైన సమస్యలు కరువు ఆర్థిక సమస్యలు నిరుద్యోగ సమస్యలు ఆరోగ్యపరమైన సమస్యలు వీటన్నిటి వలన కుటుంబ సమస్యలు వీటితో పాటు ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకొని వారి జీవితాలను ముగించుకున్నారు కదా మరి మనం వారికంటే గొప్పవారమన దేవుడు మనల్ని ఈ స్థితిలో ఉంచి ఇంకా ఈరోజు వరకు మనం దేవుని స్తుతించే వారంగా అసలు మనం ఈ క్షణం వరకు కూడా ఇలా ఉన్నామంటే కారణం ఏంటో ఒకసారి మనం బైబిల్ వాక్యంలో నుంచే మనం చూద్దాం యిర్మీయా గ్రంథము మొదటి అధ్యాయము 19వ వచనాన్ని మనం ధ్యానించుకుందాం వారు నీతో యుద్ధము చేతురు కానీ నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీపైన విజయము పొందజాలరు ఇదే యెహోవా వాక్కు వాక్యంలో వ్రాయబడి ఉంది అనేకులు యుద్ధము చేయడానికి వచ్చారంట కానీ దేవుడు మనకు తోడైనందున మనం విజయం సాధించామంట ఈ సంవత్సరం నేనేమీ యుద్ధం చేయలేదే అనుకుంటున్నారా యుద్ధముల కంటే భయంకరమైనవి మనం చేశాం ఈ సంవత్సరంలో కంటి మీద కునుకు లేకుండా నెమ్మది లేకుండా ఎంతోమంది ఉన్నారు మనుషులు చూస్తుండగానే మరణించిన వారు కనీసం బంధువులు కూడా చివరికి ఆ మరణించినటువంటి ఆ శవమును చూడలేనటువంటి పరిస్థితులు రోడ్డు మీద ఒక వ్యక్తి కరోనాతో మరణిస్తే వారు బంధువులు కూడా రానటువంటి పరిస్థితులు అంటే ప్రేమలు చల్లారిపోయాయి చాలామందికి ఆర్థికపరమైన ఇబ్బందులు ఉద్యోగాలు పోయి చాలామంది రోడ్డున పడ్డారు ఆ కరువును భరించలేక కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు కదా మరి ఇంత యుద్ధంలో మనం ఈ స్థితి వరకు ఉన్నామంటే కారణం దేవుడు మనకు తోడై ఉండటం వల్లే కదా ఈ అంత్య దినముల్లో అనగా ఈ సంవత్సరపోని అంత్య దినములో మనం చూసుకుంటే మనం అడగటం కంటే ఎంతో స్తుతించాలి మీరు నూతన సంవత్సరంలోనికి వెళ్ళే ముందు ఈ రెండు లేదా దినాలు ఈ రెండు దినములు లేదా మూడు దినములు దేవుని స్తుతితో మీరు ప్రారంభించండి ఇంకొక సంవత్సరంలోనికి వెళ్తే మనం అనుకుంటాం చాలామంది అనుకుంటారు ఈ సంవత్సరం గడిచిపోతే నాకు బాగుంటుంది కొత్త సంవత్సరంలో బాగుంటుందేమో అనుకుంటున్నారు కొత్త సంవత్సరంలోనికి వెళితే ఆ నెంబర్ మాత్రమే మారుతుంది నెల లేదా సంవత్సరం లేదా రోజు ఆ నెంబరు మాత్రమే మారుతుంది కానీ మన జీవితాల్లో మార్పు రావాలంటే దేవుడు మాకు తోడై ఉంటేనే ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరుడా సహోదరి మరి మీ జీవితాల్లో దేవుడు నాకు తోడై ఉన్నాడా లేదా అని మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకుంటున్నారా దేవుడు తనకు తోడై ఉండటం వల్లనే వారు విజయం పొందినట్లుగా అక్కడ వాక్యంలో మనం ధ్యానించుకున్నాం ఇప్పుడే ఎన్నో విజయాలు మనం సాధించామండి సంవత్సరాంతంలో ఈరోజు మనం బ్రతుకున్నామంటే దేవుని స్తుతించాలి మూడు పూటల ఆహారం తింటున్నామంటే దేవుని స్తుతించాలి అనేకమైనటువంటి కరువు ప్రపంచమంతా విస్తరించిపోయినటువంటి కరోనా వైరస్ మన శరీరాల్లోనికి రానందుకు ఒకవేళ వచ్చినా కూడా చాలామంది స్వస్థపడినందుకు దేవుణ్ణి మనం ఎంతైనా స్తుతించబద్దులమై ఉన్నాం కదా వీటన్నిటికి కారణం ఏంటో తెలుసా దేవుడు మనకు తోడై ఉండటం వలన దేవుడు తనకు తోడై ఉన్నటువంటి అబ్రహాము ఇస్సాకు యాకోబు దావీదులు ఎంతగానో వారు హెచ్చించబడ్డారు కానీ దేవుడు తోడు విడిచిన కొంతమంది కూడా ఉన్నారు సౌలు లాంటి వారు సంసోన్ లాంటి వారు దేవుణ్ణి విడిచిపెట్టడం వల్ల వారు పతనావస్థకు వెళ్ళిపోయినట్లుగా చూడొచ్చు ఆశ్చర్యం ఏంటంటే దావీదుకు సౌలుకు యుద్ధములు జరిగినట్లుగా చూస్తున్నాం కానీ
దావీదు తన అంతకంతకు ప్రభువును సౌలు అంతకంతకు క్షీణించినని దేవుని వాక్యము సెలవిస్తుంది. సౌలు క్షీణించడానికి గల కారణం ఏంటి? దేవుడు తన విడిచిపెట్టాడు. దేవుడి యొక్క తోడును సౌలు విడిచిపెట్టాడు. కానీ దేవుడు దావీదుకు తోడు ఉండటం వల్ల దావీదు అంతకంతకు హెచ్చించబడ్డాడు. ఈ లోకంలో మనం సమస్యలకు భయపడాల్సిన అవసరం లేదండి. కొత్త సంవత్సరం ఎలా ఉంటుందో అని చింతించవలసిన అవసరం అంతకంటే లేదు. మీరు దేవుడికి తోడై ఉండి కొత్త సంవత్సరంలోనికి అడుగుపెట్టు చూడండి. ఈ సంవత్సరం కంటే గొప్ప గొప్ప ఆశీర్వాదాలు గొప్ప గొప్పవి వస్తాయని నేను చెప్పట్లేదు. ఒకవేళ ఈ సంవత్సరం కంటే సమస్యలు ఎక్కువ ఉండొచ్చేమో, కానీ దేవుడు మీకు తోడై ఉంటే ఈ సమస్యల నుంచి కూడా విడిపించడానికి ఆయన సమర్థుడు కదా. మరి నాకు ఆ సమస్యలు ఉండకూడదు, దే ప్రభు వచ్చే 2021లో నేను ప్రశాంతంగా ఉండాలి, ఏ సమస్య ఉండకూడదు అని ప్రార్థించడం కంటే, ప్రభువా ఏ సమస్య ఉన్నా పర్లేదు, మీరు నాకు తోడై ఉంటే చాలయ్యా అని మీరు ప్రార్థించి 2021లోకి అడుగు పెట్టండి. దేవుడు గొప్ప ఆశీర్వాదాలు మీకు ఇవ్వకపోతే నన్ను అడగండి, దేవుడు నాకు తోడుగా ఉన్నాడా అని ఒక్కసారి మిమ్మల్ని మీరు ఆత్మీయ పరిశీలన చేసుకోండి. మరి కొన్ని వచనాలు రెఫరెన్స్లు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. సమయం ఉంటే వీటిని ధ్యానించండి. ఎందుకంటే ఈ సంవత్సరాంతంలో దేవుడు నాకు తోడై ఉన్నాడనే విషయాలు ధ్యానిస్తూ ఉంటే మన మనస్సు వాటికి అలవాటు పడుతుంది. దేవుడు నాకు తోడై ఉన్నట్టు ఒక నిశ్చయత, ఒక ధైర్యం మనలోనికి వస్తుంది. ఆ ఒక రెఫరెన్స్ మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. రోమిలికి రాసినటువంటి పత్రిక 15:33, రోమిలికి రాసినటువంటి పత్రిక 16:20, రోమిలికి రాసినటువంటి పత్రిక 16:24, తెస్సలొనికి రాసినటువంటి 2:3:18, ఫిలోమోనికి రాసినటువంటి పత్రిక 25, ప్రకటన గ్రంథము 22:21. ఈ వచనములను మీరు ధ్యానించినట్లయితే అక్కడ దేవుడు మీకు తోడయ్యుండునుగాక, దేవుడు మనకు తోడయ్యున్నాడు, ప్రభువు మనకు తోడయ్యున్నారు అనేటువంటి రెఫరెన్స్లు అక్కడ మనకుంటే, ఆ విషయాలను ఈ సంవత్సరాంతంలో మనం ఎక్కువగా ధ్యానించినట్లయితే మనం ఎంతగానో దేవుని స్తుతించే వారంగా ఉంటాం. కాబట్టి ఈ సంవత్సరాంతంలో మీరు దేవుని స్తుతితో మీరు నూతన సంవత్సరంలోకి ప్రవేశించాలని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఒక భక్తుడు సెలవిచ్చాడు, మన స్తుతి మన స్థితిని మారుస్తుంది అని. కాబట్టి ఈ సంవత్సరాంతంలో మనం దేవుని స్తుతించి నూతన సంవత్సరంలోనికి ప్రవేశిద్దాం. ఈ 2020 అంతట్లో దేవుడు మనల్ని కాపాడినందుకు మనం స్తుతిద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థించే ముందు ఈ పరిచర్య నిమిత్తము మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోగలరు. మీ గురించండి, పేరు పేరున ప్రతి ఒక్కరిని కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరి గురించి నేను తప్పక ప్రార్థిస్తున్నాను. మీ ఆత్మీయులు, మీ తల్లిదండ్రులు, మీ కుటుంబము, మీ సంఘము తర్వాత మీ గురించి ప్రార్థించేవాడిలో నేను కూడా ఒకనే ఉంటానని మీరు ఖచ్చితంగా గుర్తు చేసుకోండి. ఎందుకంటే అనుదినము మీ గురించి ప్రార్థిస్తున్నాను. ఈ వాక్యాన్ని ప్రతిరోజు చూస్తున్న మీరు తప్పకుండా కింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి, ఈ యొక్క వీడియోస్ని షేర్ చేయండి. తద్వారా దేవుని పనిలో మీరు కూడా పాలి భాగస్థులై ఉండాల్సిందిగా కోరుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయినటువంటి నా తండ్రి, ప్రభువా నీకు వందనములు స్తోత్రములు నాయనా. గడిచిన ఈ సంవత్సర కాలం అంతా కూడా మమ్మల్ని కాపాడి మాకు తోడై ఉండి నడిపించినందుకు మీకు కృతజ్ఞతలు నాయనా. ఈ వాక్యం ఏంటి, నీ బిడ్డలందరి జీవితాల్లో తోడై ఉండి 2021లో మీ సహాయంతో మీరు తోడై ఉండి మేము ప్రవేశించాలని ఆశతో మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం నాయన. ఈ వాక్యం ఏంటిన ప్రతి ఒక్క కుటుంబాలను అట్టి ఆశీర్వాదాలతో నింపమని, నూతన సంవత్సరంలో నూతన ఆనందాలు ప్రభునందు పొందుకొని ప్రభు తోడయ్యుండి మేము ప్రవేశించడానికి సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తూ నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక.